ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించి ఆయన మాటలు వినటానికి మనందరి జీవితంలో చేసిన ఈ మహాకృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, అలానే వాక్యాన్ని వినటానికి ఆశతో ఆసక్తితో ఎదురు చూస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈరోజు ఒక విషయాన్ని లేఖనాలలో నుంచి మనమంతా నేర్చుకుందాం. ప్రియులారా, పాత నిబంధన చరిత్రలో మరి ముఖ్యంగా సమైక్య రాజ్యం రెండు భాగాలుగా విడిపోయిన తర్వాత, ఒకటి ఉత్తరంగాను మరొకటి దక్షిణంగాను, ఉత్తర రాజ్యం 10 గోత్రాలు, దక్షిణ గోత్రం లేదా దక్షిణ రాజ్యం 2 గోత్రాలుగాను ఉంది అన్న సంగతి మనకు తెలుసు. అలానే ఎందుకు విడిపోయింది సమైక్య రాజ్యం అన్న విషయాన్ని నేను ఇప్పుడు ఇక్కడ మీకు చెప్పడానికి నేను ఇష్టపడను. కారణం ఏంటంటే, ఆల్రెడీ సమైక్య రాజ్యం విడిపోవటానికి కారణాలు ఏంటి అని ఆల్రెడీ మాట్లాడిన వీడియో నెట్లో ఉంది. అది మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం జరుగుతుంది, మీరు దాన్ని వినండి. ఇక డైరెక్ట్గా సమైక్య రాజ్యం విడిపోయిన అనంతరం ఉత్తర రాజ్యమైన 10 గోత్రాల వారికి మొదటి రాజు అయిన యరోబాము, ఇంతకు ఈ యరోబాము ఎవరు, అతని నేపథ్యం, అతని చరిత్ర ఏంటి, అతను ఏం చేశాడు, ఆఖరికి అతను ఎలా మరణించాడు, ఇతని నుంచి మనం ఏమైనా నేర్చుకోగలమా, ఇతని నుంచి దేవుడు మనకి ఏదైనా పాఠం చెప్తున్నాడా. అవును, బైబిల్లో దేవుడు వ్రాయించిన ప్రతి వ్యక్తి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఏదో ఒక విషయం ఉంటుంది, అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. లేదు అనుకుంటే దేవుడు వ్రాయించాడు, వ్రాయించాడు అని అంటే ఉంది అనే అర్థం మనం నేర్చుకోవాల్సిందే. కనుక యరోబాము గురించిన కొన్ని సంగతులు, ఇతను మొదటి ఉత్తర రాజ్యానికి రాజు అయితే ఇతను పరిపాలించిన కాలం 931 నుంచి 909, సుమారు 22 సంవత్సరాలు పరిపాలనా కాలం. యూదా రాజులలో చివరి రాజులు ఉన్నారే యెహోయాకీము, సిద్కియా అని, వారిరువురు కలిసి 22 సంవత్సరాలు పరిపాలిస్తే ఇక్కడ ఉత్తర రాజ్య మొదటి రాజు అయినటువంటి యరోబాము ఒక్కడే 22 సంవత్సరాలు పరిపాలించడానికి దేవుడు అతనికి కృప చేశాడు, దయచూపాడు అని అర్థం. ఇతను ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టినవాడే, మర్చిపోకూడదు. ఒక సామాన్యమైన ఉద్యోగం చేసుకునేవాడు సొలొమోను గారి కాలంలో, సొలొమోను గారి యొక్క పరిపాలనలో ఒక తనకు దాసుడుగా లేదా తన క్రింది స్థాయిలో ఒక ఉద్యోగిగా ఉంటాడు, యవనుడుగా బలవంతుడుగా పని పట్ల శ్రద్ధ కలిగిన వాడు అని ఇతని కోసం రాయబడుతుంది. రాజుల మొదటి గ్రంథం 11 అధ్యాయం 28-29 ఆ వచనాలు మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. అలానే 26 వచనంలో అతను ఎవరి కుమారుడు అన్న విషయాన్ని అక్కడ చెప్పడం జరుగుతుంది. నెబాతు కుమారుడు అని, ఎఫ్రాయిము గోత్రానికి చెందినవాడు అని, అతని తల్లి జెరూహ అని, అతని తండ్రి చనిపోయాడు అని, తల్లి మాత్రమే అతనికి ఉన్నది అన్న విషయం అక్కడ తన కుటుంబం కోసం చెప్పబడుతుంది. ఇక ఆల్రెడీ సొలొమోనుపై కోపంతో ఉన్న దేవుడు, సొలొమోను యొక్క హృదయం దేవుని యొద్ద నుంచి తొలగిపోయింది. ఆ సంగతి మనం గతంలో మాట్లాడుకున్నాం, మీరు 11 అధ్యాయం ప్రారంభం నుంచి కూడా మీరు చదువుకున్నా మీకు అర్థమవుతుంది. ఇక ప్రవక్తను పంపించాడు ఈ యరోబాము యొద్దకు, అహియా అనే ఒక ప్రవక్త. కొత్త వస్త్రాన్ని వేసుకుని వెళతాడు, యెరూషలేము వెలుపల అతను ఎదురవుతాడు యరోబాము. ఆ వస్త్రాన్ని చింపి 12 ముక్కలు చేస్తాడు, అందులో 10 ముక్కలు తన చేతికి ఇస్తాడు. ఈ 10 ముక్కలు ఏమో అనుకుంటున్నావు యరోబాము, 10 గోత్రాలు, దేవుడు భవిష్యత్తులో నీకు ఈ 10 గోత్రాల వారిని నీకు ఇవ్వబోతున్నాడు, వీరిపైన నిన్ను రాజుగా చేయబోతున్నాడు. కారణం ఏంటంటే సొలొమోను చేసినటువంటి అపరాధాలు, సొలొమోను వేసిన తప్పటడుగులు, సొలొమోను చేసినటువంటి పాపాలు, వీటి వలన దేవుడు అతని కాలంలో కాదు కానీ అతని తండ్రి అయినటువంటి దావీదును బట్టి, దావీదుకి ఇచ్చిన మాటను బట్టి పూర్తిగా తొలగించకుండగా ఒక గోత్రాన్ని అతనికి ఇచ్చి మిగతా 10 గోత్రాలు నీకు ఇస్తూ వాటిపైన నిన్ను రాజుగా చేయాలనుకుంటున్నాడు. ఇంకొక మాట కూడా నీతో చెప్పమన్నాడు, అదేంటంటే నీవు కూడా రాజైన తదనంతరం దావీదు లాంటి మనసు కలిగి, దావీదు ఎలా దేవునికి విధేయుడిగా బ్రతికాడో,
దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ బ్రతికాడో, నీవు కూడా అలా బ్రతుకుతూ రాజ్యనంతటినీ కూడా అలా నువ్వు ఏలగలిగితే, పాలించగలిగితే, నీ సంతానాన్ని లేదా నీ తదనంతరము కూడా నీ సింహాసనాన్ని దేవుడు ఎప్పటికీ స్థిరపరుస్తాడు దావీదు సింహాసనం లాగా అని యహ్యా ప్రవక్త ఇతనితో చెప్పటం యరొబాముతో. ఈ విషయం అహియా ప్రవక్త యరొబాముతో చెప్పాడన్న ఈ సంగతి, ఈ విషయం ఏదో ఒక విధంగా సొలొమోను గారికి తెలిసిపోయింది. ఇక సొలొమోనుకు తెలిసేటప్పటికీ సొలొమోను ఆగలేకపోయాడు, ఆవేశాన్ని ఆపుకోలేకపోయాడు. ఎక్కడ యరొబాము పట్టుకోండి అన్నాడు, నేను ఉండగా నాకు దాసుడైన వాడు నా తదనంతరం అతను రాజవటమా నో అని ఆవేశంతో యరొబామును చంప ప్రయత్నం చేసినప్పుడు, అక్కడి నుంచి యరొబాము యెరూషలేము నుంచి ప్రక్కనే ఉన్నటువంటి ఇజ్రాయెల్ నుంచి పక్కనే ఉన్నటువంటి ఐగుప్తు దేశానికి పారిపోవటం జరుగుతుంది. ఐగుప్తు రాజు దగ్గరికి అతను వెళ్ళి అక్కడే ఉంటాడు. ఎప్పటి వరకు అనగా సొలొమోను మరణించాడు అన్న వార్త అతను విన్నంత వరకు అక్కడే ఉంటాడు. ఇది 11వ అధ్యాయంలో మనకు అనిపించేటువంటి చరిత్ర. ఇవన్నీ కూడా అక్కడ 11వ అధ్యాయంలో ఉన్న సందర్భాలు, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో. అయితే ఇక సొలొమోను చనిపోయిన వెంటనే అతని కుమారుడైన రెహబాము అధికారంలోనికి వచ్చాడు. రెహబాము అధికారంలోనికి రావడమే, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు పెద్దలందరూ కూడా వచ్చేసి రెహబాముతో మాట్లాడతారు. అయ్యా, మీ తండ్రి గారు ఉన్నప్పుడు ఈ పన్నుల వల్ల మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు, మా మీద భారాలు మోపాడు, మరి ఆ పన్నులు తగ్గించి మా పైన భారాలు మీరేమైనా తగ్గించగలరా అని అడిగినప్పుడు వెంటనే పెద్దలను సమావేశపరిచాడు. మరి వీళ్ళంతా వచ్చి ఇలా అంటున్నారు, ప్రజలంతా కూడా ఏం చేద్దామన్నప్పుడు అయ్యా అలా చేయటం మంచిది అని అంటారు. కానీ ఆ తర్వాత అతని స్నేహితులను పిలిపించి ఆ స్నేహితుల దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు, ఎట్టి పరిస్థితులను ఒప్పుకొనవద్దు, నా తండ్రి భారం చిన్నది కానీ నా భారం చాలా పెద్దది, నా తండ్రి మిమ్మల్ని మామూలుగా శిక్షించాడు, నేనైతే ఇంకా చాలా భయంకరంగా శిక్షిస్తాను అని అను చెప్పు పర్వాలేదు అని తన స్నేహితులు చెప్పిన మాట ఏదైతే ఉందో ఆ మాటను 3 రోజుల తర్వాత వచ్చినటువంటి పెద్దలందరి సమక్షంలో ఈ రెహబాము చెప్పటం, దానితో అసంతృప్తితో ప్రజలంతా కూడా ఉండటం, ఈలోపు యరొబాము ఐగుప్తు నుంచి వచ్చాడన్న సంగతి తెలుసుకున్నటువంటి ఆ శకెములో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా ఎఫ్రాయిము ప్రాంతంలో ఆ ఉత్తరాన ఉన్నటువంటి ఆ గోత్రాల్లో ఉన్న ప్రజలంతా కూడా యరొబామును కూడా తీసుకుని వెళతారు. వాస్తవానికి యరొబామును కూడా తీసుకుని వెళ్ళి అడుగుతారు. కానీ యరొబాము వెళ్ళిన వాళ్ళందరి ముందే ఈ మాట అనేటప్పటికీ ఇక వీళ్ళంతా కూడా, ప్రజలంతా కూడా, మనకు ఈ రెహబాము పాలన మనకొద్దు, వీరితో మనం ఉండలేము, మనమంతా ప్రత్యేకమైపోదాం, సపరేట్ అయిపోదాం అన్న ఆలోచనతో యరొబామును రాజుగా చేసుకుంటారు. ఏమండి, ఇదంతా మనకు రాజుల మొదటి గ్రంథం, అదే రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో మనకు అనిపించేటువంటి చరిత్రగా ఇక్కడ మనం చదువుకుంటూ ఉంటాం. 12వ అధ్యాయం 20వ వచనంలో, మరియు యరొబాము తిరిగి వచ్చిన ఇశ్రాయేల్ వారందరూ కూడా విని సమాజముగా కూడి అతన్ని పిలువనంపించి ఇశ్రాయేల్ వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిరి. యూదా గోత్రీకులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారు ఎవరునూ లేకపోయిరి. ఇది పరిస్థితి. అంటే మొత్తానికి ఆ ఉత్తరాన ఉన్నటువంటి 10 గోత్రాల వారంతా కూడా కలిసి యరొబామును రాజుగా చేసుకున్నారు. ఇక ఇటు దక్షిణానికి రెహబాము అయితే ఉత్తరానికి యరొబాము రాజయ్యాడు. ఇక యరొబాము పరిపాలన ప్రారంభమైంది. యరొబాము ఎఫ్రాయిములో ఉన్నటువంటి ఆ మన్యంలో ఉన్న షెకెములో ఒక పట్టణాన్ని కట్టించి ప్రారంభం కనుక రాజ్య పాలన, ఆ షెకెము పట్టణాన్ని రాజధానిగా చేసుకొని ఇతను పరిపాలన ప్రారంభించాడు. అయితే పరిపాలన ప్రారంభించిన కొద్ది రోజులకే ఇతనికి ఒక ఆలోచన కలిగింది. ఏంటంటే, యెరూషలేములో దేవాలయం ఉంది కదా, పండగలప్పుడు, ఉత్సవాలప్పుడు లేదా ఆరాధనలకు ఇక్కడి నుంచి ప్రజలు ఆ యెరూషలేముకు వెళ్ళిపోతే మరలా ఎక్కడ తిరిగి రాకుండా అక్కడే ఉండి ఆ తర్వాత మరలా వీళ్ళంతా నా మీద తిరుగుబాటు చేసి నన్ను చంపేసి ఎక్కడ మరలా రెహబామును తన యజమాని రెహబామును ఆ రాజుగా చేసుకొని మరలా ఎక్కడ దావీదు సంతానాన్ని ఎక్కడ వీళ్ళు రాజుగా చేసుకుంటారేమో అన్నటువంటి ఒక ఆలోచనతో ఇతను చేసిన తప్పుడు పని, ఇతను తీసుకున్న ఒక తప్పు నిర్ణయం ఏంటంటే, 2 బంగారు దూడలను చేయించి, బంగారంతో 2 దూడలను చేయించి బేతిలోనూ దానులోనూ వాటిని అక్కడ నిలవబెట్టించి ప్రజలందరితో చెప్తాడు, ఇదిగో ప్రజలారా, మీరు యెరూషలేముకు చాలా దూరం, అంత దూరం మీరు ఎందుకు వెళతారు, అంత దూరం వెళ్ళకండి,
మీకోసమని చెప్పి బేతేల్లో ఒకటి దానిలో ఒకటి ఈ ప్రతిమలో నిలవ పెట్టించాను బంగారు దూడలను. అవి ఏంటని మీరు అనుకుంటున్నారేంటి? అవి ఏవో కాదు, మీరు చిన్నగా ఆలోచించకండి. మిమ్మల్ని అనగా మన పూర్వీకులైనటువంటి మన పితరులు, మన ఇశ్రాయేలీయులను, మన పూర్వపు మన జనాంగాన్ని ఐగుప్తు నుంచి ఇక్కడ నడిపించింది ఇవే అని ఆ ప్రజలను తప్పుదారి పట్టించి ప్రజలను ఆ విగ్రహారాధన వైపుకు మళ్లించటంలో ఇతను చేసిన, ఇతను వేసిన మొట్టమొదటి తప్పటడుగు, మొట్టమొదటి ఇతను వేసినటువంటి రాంగ్ స్టెప్ అన్నమాట. ఇది యెహోవా దృష్టికి ఆ పాపముగాను, యెహోవా దృష్టికి కోపాన్ని రప్పించినట్టుగా మనం చదువుకుంటాం. ఇక అంతటితో ఆగలేదు. ఇది ఇక్కడ యరోబాము ద్వారా ప్రారంభమైన ఈ ఉత్తరాన ఉత్తర రాజ్యంలో ప్రారంభమైనటువంటి ఈ విగ్రహారాధన, అంతేకాకుండా వాటికి సంబంధించి ఉన్నత స్థలాలు నిర్మించటం, వాటికి మందిరాలు నిర్మించటం, వాటికి బలిపీఠాలు కట్టించటం, ఆ తర్వాత ఇక అక్కడ యెరూషలేములో పండుగలు ఎలా అయితే జరుగుతున్నాయో ఉత్సవాలు, ఇక్కడ కూడా వాటి పేరు మీద పండుగలు ఉత్సవాలు ఇక్కడ కూడా జరిగించటం, మొత్తానికి రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా దేవుడు అతిగా కోపగించుకునే భయంకరమైనటువంటి పాపాలలో ఒకటైన విగ్రహారాధన వైపుకు రాజ్యాన్ని అంతటిని కూడా మళ్లించేశాడు. ఇంకా చేసినటువంటి భయంకరమైనటువంటి తప్పిదం ఏంటంటే, వారి మధ్య ఉన్నటువంటి లేవి గోత్రికులు యాజకులుగా, వారు యెహోవాకు సేవకులుగా యాజకులుగా ఉండవలసిన వారై ఉండగా, వారికి ఏ విధమైనటువంటి పని లేకుండగా చేసి వారికి వారుగా అక్కడి నుంచి యెరూషలేముకు యూదయకు వెళ్ళిపోయే విధంగా చేశాడు. ఇది మీరు దినవృత్తాంతముల 2వ గ్రంథం 11వ అధ్యాయంలో మీరు చూడగలిగితే ఆ మాట మనకు అవసరం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 11వ అధ్యాయంలో 14వ వచనంలో యరోబాము అతని కుమారులను యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులను త్రోసివేయగా వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడిచి యూదా దేశమునకు యెరూషలేమునకును వచ్చిరి అన్నాడు. అంటే యాజక సేవ జరగకుండగా లేవీయులను త్రోసేశారు. ఎవరు తెలుసా? ఈ యరోబాము, అతని కుమారులు కూడా అన్నాడు. వారి కుమారులలో ఒక ఆయన పేరు మాత్రం చెప్పబడింది, అతని పేరు అబియా అని. అయితే అంత మాత్రమే కాకుండా ఇతను చేసిన ఎలాగో విగ్రహారాధన ప్రారంభించాడు కదా యరోబాము, అలా ప్రారంభించిన అతను 15వ వచనంలో యరోబాము బలిపీఠములకును దయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరిచాడు, యెహోవా యాజకులను త్రోసేశాడు. చూసారా, దేవుని యాజకులను అక్కడ లేకుండా చేసేసాడు, కానీ దయ్యాలకు తాను నిర్మించిన బలిపీఠాలకు యాజకులను పెట్టేశాడట. దేవునికి ఎలా ఉండాలండి? అందుకే దేవుడు చాలా ఆవేశంతో, కోపంతో యూదయ నుంచి ఇప్పుడు బేతేలునకు ఒక ప్రవక్తను పంపుతున్నాడు. ఇది మనం మళ్ళా రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో ఒక ప్రవక్తను యూదయ దేశం నుంచి బేతేలులో ఉన్నటువంటి యరోబాము యొద్దకు పంపుతున్నాడు. ఆ సమయానికి అక్కడ బలిపీఠమునొద్ద యరోబాము నిలిచి ఉన్నాడు. అదే బలిపీఠము యొద్దకు ఈ ప్రవక్త కూడా వెళ్ళాడు. వెళ్ళినటువంటి ఈ యాజకుడు చెప్తున్నాడు భవిష్యత్తు, ఇదిగో దావీదు సంతతిలో యోషియాను ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును, అతడు మనిషి శల్యములను నీ మీద దహనము చేయును అని బలిపీఠంతో మాట్లాడుతున్నట్టుగా చెప్తున్నాడు. బలిపీఠమా, బలిపీఠమా అని. అంటే ఏ బలిపీఠంలో యరోబాము ఉన్నాడో, ఏ బలిపీఠంలో యరోబాము కట్టించాడో, ఆ బలిపీఠముల మీద భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు యాజకుడు ద్వారా భవిష్యత్తును చెప్పిస్తున్నట్టుగా ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం. ఎప్పుడైతే ఈ మాట చెప్పించేశాడో దేవుడు యాజకుడు ద్వారా యరోబాముతో, యరోబాము కోపాన్ని ఆపుకోలేకపోయాడు. అంతేకాదు, ఇది జరుగుతుంది, నేను చెప్పింది ఈ మాట జరుగుతుంది అని అనటానికి మీకు దేవుడు ఇప్పుడే ఒక సూచన కూడా చూపించబోతున్నాడు. ఇంతకీ ఏంటి ఆ సూచన అంటే, ఇదిగో ఇప్పుడే ఈ బలిపీఠము బద్దలైపోతుంది, ఈ బలిపీఠముపై ఉన్నటువంటి బుగ్గి ఒలికిపోతుంది అన్నాడు. అన్నాడో లేదో, వెంటనే బలిపీఠము బద్దలైపోయింది, బుగ్గి ఒలికిపోయింది. యరోబాము కోపంతో, ఆవేశంతో ఆ బలిపీఠముపై చెయ్యి చాపి వాణిని పట్టుకోండి అని, బలిపీఠంపై చెయ్యి చాపి అని పట్టుకోండి అని ఇలా చూపించేటప్పటికీ ఆ చెయ్యి
ఆ బలిపీఠంపైకి వెళ్ళి నా చెయ్యి ఎరోబాం చెయ్యి ఏదైతే ఉందో ఆ చెయ్యి అక్కడికక్కడికి ఆ చెయ్యి ఏమైపోయిందంటే మొత్తం ఎండిపోయినట్టుగా అయిపోయింది. ఆ చెయ్యి ఎండిపోయినట్టుగా అయిపోయింది. దానిని వెనకకు తీసుకోవాలని చాలా ప్రయత్నం చేశాడు కానీ అతని వల్ల కాలేకపోయింది. అప్పుడు మళ్ళా యాజకుడిని బ్రతిమలాడుతున్నాడు. అయ్యా యాజకుడా, ఒక్కసారి నీ దేవుణ్ణి నువ్వు అడుగు, ఒక్కసారి నీ దేవునితో నువ్వు మాట్లాడి నా చెయ్యి నాకు మరలా వచ్చినట్లుగా చెయ్యమని చెప్పి ఆ యాజకుడిని బ్రతిమలాడుకోవటం ఇక్కడ మనం చూస్తున్నాం ఆరవచనంలో. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వల్ల బాగుపడి నీ దేవుడే యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుడు బ్రతిమలానగా దైవజనుడు యెహోవాను బ్రతిమాలుకొనగా రాజు చెయ్యి మరలా బాగే మునుపటి వలే ఆయను అన్నాడు. ఏమండి ఇది జరిగింది కదా, బుద్ధి రావాలి కదా యెరోబాముకు, ఇది జరిగింది కదా, మార్చుకోవాలి కదా, తన మార్గాన్ని మార్చుకోవాలి కదా. ఎవరండి మార్చుకుంటారు, ఎంతసేపు మనిషి అండి చెప్పినంతవరకే అండి, వాక్యం విన్నంతవరకు మనలో ఎలా భయం కలుగుతుంటుందో, వాక్యం చదువుతున్నంతసేపు మనలో ఎలా అయితే బ్రతకాలని ఆశ కలుగుతుంటుందో, ఏమండి ఏది ఎవరైనా చనిపోయారన్నప్పుడు మనలో ఎలా అయితే ఆ భయం ఆ భక్తి అనేది మనలో ఎలా అయితే మనలో ప్రారంభమవుతుందో, ఆ తర్వాత ఎలా మనం మామూలు అయిపోతామో, వీళ్ళు కూడా అంతేనండి రాజులు, అందులో రాజులండి వీళ్ళు, ఇంకా ఎక్కువ ఇంకా వెంటనే వదిలేస్తుంటారు ఇంకా వీళ్ళు. ఇక్కడ ఇంత జరిగినా కానీ అతనిలో మాత్రం మార్పు లేదండి. లేదు అని అనటానికి సాక్ష్యం ఏంటో మీరు చూడగలిగితే రాజులు అదే మొదటి గ్రంథం 13:33 ఈ సంగతి అయిన తర్వాత యెరోబాము తన దుర్మార్గతను విడిచిపెట్టక, చూసారా విడిచిపెట్టలేదు అయ్యగారు, విడిచిపెట్టడు. సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించాడు. చూసారా సామాన్యులను తీసుకుని వచ్చి ఆడ ఏర్పాటు చేసినటువంటి ఆ విగ్రహాలకు ఎవరు యాజకులుగా నియమించను, తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించను. యెరోబాము సంతతి వారిని నిర్మూలము చేసి, ఇక ఇది జరిగిన వెంటనే దేవుడు శాపం పెట్టేస్తాను, ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు మారవా యెరోబాము, మారను. అయితే ఇక దేవుడు శాపాన్ని ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ. యెరోబాము సంతతి వారిని నిర్మూలము చేసి భూమి మీద ఉండకుండా నశింపచేయునట్లుగా ఇది వారికి పాప కారణమాయెను అన్నాడు. ఇక నీకు శాపం, నీ సంతతి ఎవ్వరూ ఉండరు అనేశాడు. ఏమండి అన్నాడు 14 యెరోబాము కుమారుడైన అబియా కాయిలా పడగా ఆరోగ్యం పాడై మంచం పట్టాడు అబియా, యెరోబాము కొడుకు. ఈ విషయం తన భార్యతో చెప్తుంటాడు. ఏమండి తన భార్య యెరోబాము తన భార్యతో పిలిచి ఇలా అంటాడు, ఇదిగో నీవు నా భార్య అన్న సంగతి తెలియకుండా యూదయలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు అహియా, ఆయన ఎవరో కాదు, నేను రాజునవుతాను అని చెప్పాడే ఆయన, నేను రాజునవుతాను అని చెప్పాడు ఆయన, చెప్పినట్టుగా నేను రాజునయ్యాను, కనుక నువ్వు మారు వేషం వేసుకొని మన కుమారుడి నిమిత్తం నువ్వు ఒక్కసారి వెళ్ళి ఆ ప్రవక్తను కలిసి ఆ ప్రవక్త ద్వారా మన కుమారుణ్ణి బాగు చేసుకునే ప్రయత్నం నువ్వు చెయ్యి, మారు వేషంలో వెళ్ళు అని తన భార్యకి చెప్పగానే భార్య మారు వేషంతో ఆ యవని యూదయలో ఉన్నటువంటి అహియా దగ్గరకు రావటానికి బయలుదేరింది. దేవుడు చూసి వెంటనే అహియాతో దేవుడు ముందుగానే చెప్తున్నాడు, ఇదిగో అహియా యెరోబాము భార్య వస్తుంది, వచ్చిన ఆవిడ మారువేషంతో వస్తుంది, నువ్వేం కంగారవుకు, వచ్చింది ఆవిడే కన్ఫామ్, కనుక నువ్వు చెప్పవలసింది నువ్వు చెప్పేసేయి, నేను నీకు ఏది చెప్పానో అది నువ్వు దాచుకోకుండా చెప్పేసేయి అన్నాడు. అంతే మొహమాటం లేకుండా చెప్పేసేయి అన్నాడు. ఇవి ఎప్పుడైతే అడుగు పెట్టేసిందో అతని ఇంట్లో అడుగు పెడుతుండగానే ఏమండి ఏం చెప్తున్నాడో మీరు చూడగలిగితే, ఎవరితో, యెరోబాము భార్యతో ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి ఆ మాట మనం చూడాలి. ఇదే రాజుల మొదటి గ్రంథం 14:6 అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చు ఆమె కాలు చప్పుడు విని ఆమెతో ఇట్లా నేను యెరోబాము భార్య అని చెప్పేశాడు. ఆ మాట వినగానే ఇంకా ఆమెను చూడలేదండి, చప్పుడు విన్నాడు అంతే, శబ్దం విని యెరోబాము భార్య స్వాగతం అన్నాడు. కంగారైపోయింది, షాక్ అయిపోయింది, నేను మారువేషంలో వచ్చాను, అసలు నన్ను ఇంకా చూడను కూడా చూడలేదు, ఈలోపు నేనే నన్ను ఎలా చెప్పగలిగాడు, ప్రవక్త అండి ఆయన, దేవుడు చెప్పాడండి ఆయనకు, లోపలికి రమ్ము అని చెబుతూ నీవు వేషం వేసుకుని వచ్చుట ఎలా కఠినమైన మాటలు నీకు చెప్పవలన నీకు నాకు ఆజ్ఞ, కఠినమైన మాటలు నీకు చెప్పాలని దేవుడు నాకు ఆజ్ఞ జారీ చేశాడమ్మా, నువ్వు వెళ్ళి యెరోబాముతో నువ్వు చెప్పవలసినది ఏమనగా ఇస్రాయేలు దేవుడు యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చున్నాడు, నేను నిన్ను జనంలో నుండి తీసి హెచ్చింప చేశాను. అవును కదా, నువ్వేదో మామూలు ఉద్యోగం చేసుకునేవాడు కదా సొలొమోను కింద, కానీ అలాంటిది నేను ఎంతగా హెచ్చించానయ్యా,
జ్ఞాపకం చేపిస్తున్నాడండి, జ్ఞాపకం చేయిస్తున్నాడు. దేవుడు జ్ఞాపకం మర్చిపోయాడు కదండి, అంతే కదా, మర్చిపోయాడు కదంటే ఏమన్నా ఒక విషయం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. యరోబాము తన పూర్వపు స్థితిని మర్చిపోయాడు. నేను పూర్వం ఎలా ఉన్నాను, ఏదో సొలొమోను నాకు అప్పగించిన పని ఏదైతే ఉందో ఆ పని చేసుకుంటూ ఆ పని మీద నమ్మకంగా ఉన్నాను, జస్ట్ ఒక ఐఎమ్ సర్వెంట్. కానీ సర్వెంట్గా ఉన్న నిన్ను, ఒక సేవకుడుగా ఉన్న నిన్ను తీసుకొని వచ్చి 10 గోత్రాల వారి మీద నిన్ను రాజుగా చేసి అక్కడ నిన్ను కూర్చోబెట్టి ప్రజలందరినీ నీకు అప్పగించి చక్కగా పరిపాలన చేయు, దావీదు లాంటి పరిపాలన నువ్వు చేయగలిగితే నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, దావీదు సింహాసనాన్ని స్థిరపరిచినట్టుగా నీ సింహాసనాన్ని కూడా స్థిరపరుస్తాను అని దేవుడు చెప్పిన మాటలు ఏం చేసావయ్యా నువ్వు, ఏం చేసావు యరొబాము నువ్వు, నిన్ను దేవుడు హెచ్చించలేదా? ఒకసారి ఏమండి మీ జీవితాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి, మన జీవితాలు ఏమండి, మన జీవితాలను ఎప్పుడు కూడా మన ప్రారంభపు స్థితిని, మన పూర్వపు స్థితిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మన ప్రారంభంలో ఎక్కడున్నాం, మన పూర్వపు స్థితి ఏంటి, ఏ స్థితిలో ఉన్న వాళ్ళం, దేవుడు మనల్ని ఏ స్థితికి తీసుకుని వచ్చాడు, ఎక్కడున్న వాళ్ళని దేవుడు ఈరోజు ఎక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు, ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అలా మర్చిపోయిన రోజున మనం చాలా ద్రోహం చేసిన వాళ్ళం అండి, దేవుడి దృష్టిలో చాలా నేరస్తులం అయిపోతాం. ఇక్కడ యరొబాము చేసింది అదేనండి, జ్ఞాపకం చేస్తున్నాడు, నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుంచి రాజ్యమును తీసి నీకు ఇచ్చి నిన్ను నా ఆజ్ఞలు గైకొనగా మనవపూర్వకంగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడు దావీదు చేసినట్టు నువ్వు చెయ్యక, నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే నువ్వు అధికముగా కీడు చేసి ఉన్నావు, నన్ను బుత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములు పెట్టుకొని నువ్వు నాకు కోపం పుట్టించేశావు, నువ్వు నాకు చాలా కోపాన్ని పుట్టించేసావు యరొబాము అన్నాడండి. ఇదిగో నీ కుటుంబంలో ఎవరు మిగలరు, అందరూ చనిపోతారు. విషయం చెప్పమంటావా, 11వ వచనం, యరొబాము సంబంధులలో మరణమగు వారిని కుక్కలు తినివేయను చెప్తున్నాడు. యరొబాముకు సంబంధించిన వారందరూ కూడా మరణం అవుతారు, అలా మరణమైన వారందరినీ కూడా కుక్కలు తినివేస్తాయి. ఒకవేళ బయట చనిపోతారా, బయట చనిపోతే అలా బయట చనిపోయిన వారిని ఆకాశ పక్షులు తింటాయి. ఇది యెహోవా మాటగా అమ్మ నువ్వు వెళ్ళి మీ ఆయనకు చెప్పు, నువ్వు వెళ్ళి రాజుకు చెప్పు అనగానే వెళ్ళింది, ఇంటికి వెళ్ళింది. ఇంట్లోకి ఏమన్నా ఆమె పట్టణములు అడుగు పెడుతుండగానే ఇంట్లో ఉన్న బిడ్డ చనిపోయాడు. అతను మాత్రమే, ఆ బిడ్డ మాత్రమే సమాధుల్లో పెట్టబడ్డాడు అందరూ తీసుకుని వెళ్ళి. కానీ మిగతా వారి పరిస్థితి మాత్రం చెప్పినట్టుగా కుక్కలు, చెప్పినట్లుగా బయట ఆకాశ పక్షులు. ఆఖరికి జరిగిన అవమానం ఏంటో తెలుసా అండి యరొబాముకు, ఆఖరిలో యూదారాజు అయినటువంటి అబియాతో రెహబాము కుమారుడు యుద్ధానికి వెళతాడు, ఆ యుద్ధంలో ఓడిపోతాడు. ఆఖరికి దేవుడు యరొబామును ముత్తాడు. ఒకసారి ఆ మాట చూద్దామా, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం, అబియా బ్రతికిన కాలమున యరొబాము మరలా ఇక బలము పొందుకోలేదు యరొబాము, యెహోవా అతన్ని మొత్తినందున చేత అతడు మరణముందెను అన్నాడు. దేవుడు మొత్తాడు అంటే దాని అర్థం ఏంటో చెప్పమంటారా, దేవుడు చంపాడు, దేవుడు చంపాడు, దేవుడు చేతిలో చచ్చాడు. దేవుడు చేతిలో చచ్చిన యరొబాము 1, యరొబాము 1 అని ఎందుకంటున్నామనంటే ఇశ్రాయేలీల రాజులలో మరొక యరొబాము కూడా ఉన్నాడు కాబట్టి ఈయన మొదటివాడు. యరొబాము 2, ఇంకొక ఆయన తర్వాత వస్తాడు ముగింపులో మనకు, ఇతను మొదటివాడు. అందుకే యరొబాము 1 అన్నాం. ఏంటి యరొబాము యొక్క చరిత్ర, ఎక్కడో పనివాడుగా ఒక సేవకుడుగా గుర్తింపు లేనివాడుగా ఉన్న ఆ యరొబామును తీసుకొని వచ్చి దేవుడు 10 గోత్రాల ఇస్రాయేలీలను సమైక రాజ్యాన్ని విడతీసి 10 గోత్రాల వారిని తీసుకుని వెళ్ళి అతని చేతిలో పెట్టి రాజుగా అభిషేకం చేయించి సింహాసనం మీద కూర్చోబెట్టి దానికి ముందే మంచి మాటలు చెప్పాడు కదా దేవుడు. కానీ దేవుడు చెప్పిన మాటలు అతని పూర్వ స్థితిని అన్నీ మర్చిపోయి ఇస్రాయేళ్లకు విగ్రహారాధనను అలవాటు చేసి దయ్యాలకు అలానే బలిపీఠం ఏమంటే బయలుదేవతలకు బలిపీఠాలు కట్టించి మందిరాలు నిర్మించి ప్రజలందరినీ కూడా దేవునికి విరోధులుగా దేవునికి శత్రువులుగా మార్చిన ఘనత ఈ యరొబాముకే దక్కింది. అందుకే మునుపున్న వారందరికంటే ఎక్కువ కీడు చేసావయ్యా నువ్వు, మునుపటి వారి అందరికంటే ఎక్కువ కీడు చేసేసావు. అందుకే నీ కుటుంబంలో ఎవరూ మిగలరు అన్నాడు. అన్నట్టుగానే యరొబాము కుటుంబంలో ఏ ఒక్కరూ లేకుండగా అందరినీ దేవుడు తుడిచేశాడు.
ఒకసారి ఆలోచించండి. నీ నా మనందరి ప్రారంభాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఎప్పుడు దేవుని పట్ల విధేయులంగా బ్రతకాలి, దేవునికి కృతజ్ఞత కలిగిన వారంగా బ్రతకాలి తప్ప మన పూర్వస్థితిని మరచిపోయి మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతాం. ఎందుకంటే అధికారం వచ్చేసిందనో, ఉద్యోగం వచ్చిందనో, లేదా మనకు ప్రమోషన్ వచ్చేసిందనో, ఆస్తులు వచ్చేసాయనో, అందం వచ్చేసిందనో, ఏదో వచ్చేసిందని చెప్పి మన పూర్వ ప్రారంభాన్ని మనం మరచిపోయి గర్వంతో విర్రవీగితే దేవుడు మన పట్ల తీసుకున్న నిర్ణయం కూడా యరొబాము పట్ల తీసుకున్న నిర్ణయం లాగానే ఉంటుంది అన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ పూర్వస్థితిని మరవవద్దని మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రేపు మరొక అంశంతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.